మహేశ్వరి తనేం చేసినా చెల్లిపోతుంది అనుకుంటోంది. నువ్వుండగా మనోకి ఇంకో పెళ్లి ఎలా చేస్తుంది? అలా జరగనివ్వం కృష్ణ. మేముండగా నీకెలాంటి అన్యాయం జరగదు. బాధపడకమ్మా. మహేశ్వరి మనోకి రెండో పెళ్లి ఎందుకు చేయాలనుకుంటుందో, అలా ఎలా ఆలోచించగలుగుతోందో నాకిప్పటికీ అర్థం కావట్లేదమ్మా. ఆ హారికతో పెళ్లి చేస్తే మనోజీవితం బాగుపడిపోతుంది అనుకుంటుందే తప్ప నీకన్యాయం జరుగుతోందని ఆలోచించలేకపోతోంది. నువ్వేం భయపడకమ్మా, మేముండగా అలాంటిదేమీ జరగదు. జరిగితే ఆపడానికి అడ్డుకోవడానికి మేమున్నాం కృష్ణ, బాధపడకు. ఆ హారిక ఎలాంటిదో మీకెవ్వరికీ తెలీదు. నాకు తెలిసినా కూడా చెప్పలేని పరిస్థితిలో ఉన్నాను. బాధపడ కృష్ణ, నీకు మేమున్నామని చెప్తున్నాం కదా. బావుగారు మీరు కృష్ణకి సపోర్ట్ చేయడం తప్పు కాదు, కృష్ణకి ధైర్యం చెప్పడం కూడా తప్పేం కాదు. కానీ నా కొడుక్కి నేను పెళ్లి చేయాలనుకుంటే ఆపుతామని అడ్డుకుంటామని చెప్తున్నారు. ఆపడానికి అడ్డుకోవడానికి మీరెవరు? నా కొడుకు గురించి, వాడి జీవితం గురించి ఆలోచించే అధికారం కూడా నాకు లేదనుకుంటున్నారా? అది కాదు మహేశ్వరి. కృష్ణ కృష్ణ గురించి మీరు నాకేం చెప్పక్కర్లేదు. మీరు కృష్ణని సపోర్ట్ చేస్తున్నట్టుగా నా కొడుక్కి ఎప్పుడైనా సపోర్ట్ చేశారా? కృష్ణకి ధైర్యం చెప్పినట్టు నా కొడుక్కి ఎప్పుడైనా ధైర్యం చెప్పారా? అంటే మీరు కృష్ణ గురించి తప్ప నా కొడుకు గురించి ఏం పట్టించుకోరన్నమాట. అలా అంటావేంటి మహేశ్వరి? కృష్ణకి అన్యాయం జరుగుతోంది కాబట్టి తనకు కాస్త ధైర్యం చెప్తున్నావు, అది తప్ప. అంటే మా వల్ల కృష్ణకు అన్యాయం జరుగుతుంది తప్ప కృష్ణ కారణంగా మాకు ఎలాంటి కష్టాలు నష్టాలు జరగలేదన్నమాట. మా కారణంగా కృష్ణ బాధపడుతుంది తప్ప కృష్ణ కారణంగా మేము బాధపడడం లేదా? కృష్ణ మాత్రమే బాధపడుతుంది, మేము మాత్రం సంతోషంగా ఉన్నామనుకుంటున్నారా? జరిగిన గొడవలన్నింటికి మేమే కారణం తప్ప కృష్ణ తప్పేం లేదనుకుంటున్నారా? మేమలా అనడం లేదు మహేశ్వరి. మీరేమనుకుంటున్నారో ఏం చేస్తున్నారో అర్థమవుతూనే ఉంది, కంటికి కనిపిస్తూనే ఉంది. నా కొడుకు మీకు కూడా కొడుకే అవుతాడు. మీ కళ్ళ ముందు పెరిగిన నా కొడుకు కన్నా పరా ఇంటి నుంచి వచ్చిన కృష్ణే మీకు ఎక్కువైపోయిందన్నమాట. మీకు కృష్ణ మీదున్న నమ్మకం నా కొడుకు మీద లేదన్నమాట. కృష్ణ తప్ప మీకు నా కొడుకేం కాడన్నమాట. ఆవేశంలో నువ్వేమంటున్నావో నీకేం అర్థం కాకుండా మాట్లాడుతున్నా. కృష్ణ మన ఇంటి కోడలైన తర్వాత మన ఇంటి మనిషి అవుతుందే తప్ప పరాయి మనిషి ఎలా అవుతుంది? మాకు కృష్ణ ఒకటి, మనో ఒకటి కాదు మహేశ్వరి. ఇద్దరూ మాకు రెండు కళ్ళు లాంటి వాళ్ళు. మనో కృష్ణల సమస్యని మనింటి సమస్య అనుకుంటున్నాం కాబట్టే దాన్ని పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నాం. అది అర్థం చేసుకోకుండా ఏదేదో మాట్లాడుతున్నావు నువ్వు. నేనేం మాట్లాడినా మీరేం మాట్లాడినా ఈ సమస్య పరిష్కారం అవ్వదని నాకు తెలుసు. మీ ఓదార్పులు కృష్ణకి ధైర్యాన్నివ్వగలవేమో కానీ నా నిర్ణయాన్ని మాత్రం మార్చలేవు. మనో మనసు మార్చుకుని ఒప్పుకోవడం అంటూ జరిగితే ఎవరు ఆపాలనుకున్నా అడ్డుపడాలనుకున్నా ఈ పెళ్లి జరగకుండా ఉండదు. మనోహారికల అంగీకారం కోసం ఎదురుచూస్తున్నాను. వాళ్ళు ఓకే అనగానే ముహూర్తాలు పెట్టించేస్తాను. నువ్వు నీ పంతాన్ని నెగ్గించుకుంటున్నావు తప్ప కృష్ణ జీవితం గురించి ఆలోచించలేకపోతున్నావు మహేశ్వరి. మీరు కృష్ణ జీవితం గురించి ఆలోచిస్తున్నట్టే నేను నా కొడుకు జీవితం గురించి ఆలోచించాలి కదా బావుగారు. నా కొడుకు బావుండాలని ఆశ తప్ప నాకేం కృష్ణ మీద పగా ప్రతీకారాలు లేవు.
కృష్ణ విషయంలో మన తన అభిప్రాయాన్ని మార్చుకోవడం లేదు. కృష్ణతో కలిసుండలేను అంటున్నాడు. అలాంటప్పుడు మనం బలవంతంగా వాళ్ళిద్దరినీ కలపాలని చూస్తే మనం వాళ్ల జీవితాల్ని నాశనం చేసిన వాళ్ళం అవుతాం తప్ప బాగు చేసిన వాళ్ళం అవ్వం. ఈ విషయం నాకర్థమైంది, మీకే అర్థం కావడం లేదు. అందుకే మనో కృష్ణని వద్దనుకుంటున్నాడు కాబట్టి కృష్ణ కన్నా అన్ని యోగ్యతలు అర్హతలు ఉన్న హారికనిచ్చి మనోకి పెళ్లి చేయాలనుకుంటున్నాను. యోగ్యతలంటే ఏంటత్తయ్యా? నాకు లేనివి, ఆ హారికలో ఉన్నవి. చదువు తెలివితేటలే కదా, ఆ రెండు ఉంటే సరిపోతుందా? మంచి మనసుండాలి, సంస్కారం ఉండాలి, ఇంటి గౌరవ మర్యాదల్ని పరువు ప్రతిష్టల్ని కాపాడగలిగే గుణం ఉండాలి. అవన్నీ ఆ హారికలో ఉన్నాయనుకుంటున్నారా? తన క్యారెక్టర్ గురించి మీకేం తెలుసు? నీ గురించి అన్ని తెలుసుకునే నా కోడలిగా చేసుకున్నాను. చేసుకున్నందుకు ఏం జరిగింది? నేను హారిక గురించి ఏం తెలుసుకున్నానని పక్కన పెడితే నీ కారణంగా నా కొడుకు ఎంత నరకయాతను అనుభవిస్తున్నాడన్నది నువ్వు తెలుసుకోముందు. మీకు విడాకులు రావడం ఖాయం, మనోకి మరో పెళ్లి జరగడం కూడా ఖాయం. అది గుర్తుపెట్టుకో.